ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గడిచిన ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయేంద్ర రెడ్డి నాని విజయం సాధించారు. ఆయనకు వచ్చిన మెజారిటీ 35,613 ఓట్ల మెజారిటీతో గంగుల నాని విజయం సాధించారు గడిచిన ఎన్నికల్లో. అప్పటి మంత్రి భూమా అఖిలప్రియపై ఆయన విజయం సాధించారు. ఈసారి అయినా భూమా అఖిలప్రియ మళ్ళీ గెలవగలరా జనసేన పొత్తుతో ఒకసారి చూద్దాం. 2019లో ఆ పార్టీలు సాధించిన ఓట్లను గడిచిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియ 70,292 ఓట్లు సాధించారు. గంగుల నాని 105,905 ఓట్లు సాధించారు. జనసేన అభ్యర్థి రామకృష్ణుడు 2,075 ఓట్లు సాధించారు. టీడీపీ జనసేన కలిస్తే ఉండే ఓట్లని టీడీపీ జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కలిపితే వైసీపీ అభ్యర్థి ఓట్లు సాధించిన ఓట్ల కంటే ఎక్కువ తక్కువ. ఒకసారి చూద్దాం. టీడీపీ జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఒకసారి కలిపి చూస్తే 72,367 ఓట్లు మాత్రమే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థికి 105,905 ఓట్లు కనబడుతున్నాయి. సో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు 32,000 పైగా ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది 2019లో ఆ పార్టీలు సాధించిన ఓట్ల బట్టి చూస్తే. సో 2019 ఓట్ల లెక్కల ప్రకారం చూస్తే వైసీపీ ఈ స్థానం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతుంది. సో టీడీపీ జనసేన కలిసి వచ్చినా విడిగా వచ్చినా గంగుల నాని మళ్ళీ అసెంబ్లీకి రాకుండా ఆపలేరు అనే విషయం అర్థమవుతుంది. భూమా అఖిలప్రియకి జనసేన పార్టీతో పొత్తు పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. భూమా అఖిలప్రియకి మళ్ళీ నిరాశే తప్పదా లాంటి వాతావరణం కనబడుతుంది. 2019లో టీడీపీ జనసేన సాధించిన ఓట్లను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.